సాధారణంగా పిట్ట కొంచెం కూత ఘనం అంటాం మనం, కానీ ఇక్కడ పిట్ట కొంచెం పాట ఘనం అనాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఇద్దరు పిల్లలు కూడా బాల గంధర్వులు. అన్నమాచార్య కీర్తనలతో పాటు మిగతా కీర్తనలన్నీ కూడా, అటు సినిమా పాటలు కూడా, ఇవన్నీ కూడా వీళ్ళు గొప్పగా పాడే నిష్ణాతులు. సో వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను. సో శ్రీకర్, శ్రీకర్ నీ పేరు. ఓకే, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. ఓకే, అండ్ నీ పేరు శ్రీధృతి, అవునా? ఓకే, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. సో ఆడియన్స్కి హాయ్ చెప్పండి ఒకసారి. హలో. సో అందరు చూస్తున్నారు మిమ్మల్ని. సో మీరు పాడబోయే పాటలు ఏమిటి, మీరు మాట్లాడబోయే మాటలు ఏమిటి అన్నీ వింటారు వాళ్ళు ఇప్పుడు. ఓకేనా? సో ఓకే శ్రీకర్, నీ ఏజ్ ఎంత? ఆల్మోస్ట్ 9. ఆల్మోస్ట్ 9 అంటే? అంటే ఇంకా 7-8 డేస్లో నా బర్త్డే. ఓ వెరీ గుడ్, 7-8 డేస్లో బర్త్డే. సో 9 వస్తాయా, కంప్లీట్ అవుతాయా? 9 వస్తాయి. 9 వస్తాయి. అండ్ నీ ఏజ్? 9. 9. సో 9 రన్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో అంటే ఇంత చిన్న ఏజ్లో మీరు పాటలు పాడుతూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా కూడా, సో ఇన్ని పాటలు పాడుతూ ఉన్నారు, ఇన్ని స్టేజ్ షోలు ఇస్తూ ఉన్నారు, సో కొన్ని ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో భయమే అనిపించట్లేదా? భయమే ఉండదు. ఓకే, నీకు భయం ఏం లేదా? సో మొదట్లో కూడా, మొదట్లో నువ్వు అంటే పాడిన కొత్తలో ఫస్ట్ పాట? ఫస్ట్ పాట అంటే చిన్నప్పటి నుంచి క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు చిన్నప్పుడు పాడేదాన్ని. తర్వాత లైట్ మ్యూజిక్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను, రామాచారి గారు. ఓకే, తర్వాత అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే, సో చిన్నప్పుడు అంటే ఏజ్లో? అంటే నాకు మాటలు వచ్చినప్పటి నుంచి. మాటలు వచ్చినప్పటి నుంచి సంగీతమే నేర్చుకుంటున్నాను. ఓకే, సో నువ్వు మాట్లాడితేనే సంగీతం లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నువ్వు ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి? మా అమ్మ ముందు శోభారాజు గారి దగ్గరికి వెళ్ళేది అన్నమయ్య పాటలు నేర్చుకునేది. ఓకే, అప్పుడు నేను కూడా వెళ్ళేవాడి అన్నమాట. అప్పుడు మా అమ్మ పాడుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు నేను కూడా వినేవాడిని. అప్పుడు నాకు కొంచెం శృతిలో కలుస్తున్నప్పుడు మా అమ్మ నన్ను కూడా సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసింది. ఓకే, అప్పుడు నేను ఫస్ట్ అన్నమాచార్య కీర్తన నేర్చుకున్నా. సో అంటే మరి నీకు మాటలు వచ్చాయా, ఫస్ట్ పాటలు వచ్చాయా? మాటలే. మాటలే వచ్చాయా? 5 ఇయర్స్ అప్పుడు నేర్చు. ఓకే, తర్వాత పాటలు నేర్చుకున్నా. ఓకే, మరి స్కూల్కి వెళ్తున్నారు కదా, సో ఏ క్లాస్ నువ్వు? నేను 4th. ఎందుకంత ఆలోచిస్తున్నా? నువ్వే క్లాస్? 5th కి వచ్చా. ఓకే, 5th కి వచ్చావు. సో మరి మీరు స్కూల్కి వెళ్తూ ఉన్నారు అండ్ ఆడుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు సంగీతం నేర్చుకోవడానికి వెళ్తారు. సో మిగతా పిల్లలు ఏమో ట్యూషన్స్కి వెళ్ళిపోతారు, లేకపోతే చదువుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. సో మరి మీరు సంగీతం వెళ్తున్నారు కదా, సో మీకు ఏం ప్రాబ్లం అనిపించలేదా? కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ అప్పుడు స్కూల్ మానేస్తాం. ఓకే, అంటే చదువుడు హోంవర్క్స్ ఎక్కువ అయిపోతాయి. ఓకే, అప్పుడు పార్ట్ లింక్ ఉండవు కదా, అప్పుడు చేసుకోవచ్చు. అంటే వాళ్ళు బాగా పాడతారు, నచ్చుకుంటుంటారు. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏమంటారు? బాగా పాడతావు కదా, ఇదిగో ఇలా నీకు చేశారు, ఇలా మెచ్చుకున్నారు, నువ్వు చాలా బాగా పాడావు, ఇలా అంటూ ఉంటారు అన్నమాట, మెచ్చుకుంటూ ఉంటారు. ఓకే, ఇంకేమంటారు? ఇప్పుడు నువ్వు పాడితే నేను కూడా చాలా బాగా పాడేవంటాను, బట్ ఇంకా ఇంకా చాలా ఏమంటారు? ఎప్పుడైనా మొత్తం అసలు అంటే జడ్జెస్ కూడా ఇంకా మొత్తం ఇంకా వాళ్ళు కూడా మీన్స్ మన పాటలో లీనమైపోతే అప్పుడు వాళ్ళు ఏదో సెకండ్ ఇచ్చి అలా చేస్తూ ఉంటారు కదా, ఆ డైలాగ్స్ అన్ని వాళ్ళు మళ్ళీ బెంచ్ మీద ఎక్కి అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో మరి నిన్ను మెచ్చుకుంటే ఏమని మెచ్చుకుంటారు? అంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు టీవీలో నా ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, నేను చెప్తూ ఉంటాను చాలా బాగా పాడుతున్నా, నిన్ను ఇలా మెచ్చుకున్నారు కదా, నీకు ఇలాంటి గిఫ్ట్స్ వచ్చాయి కదా, అంటే చూస్తున్నట్టు నిరూపించుకుంటారు అన్నమాట. ఓకే,
సో మరి ఇప్పుడు నిరూపించుకుంటారా ఒక పాట పాడి మాకోసం? yes. భారత్ టుడే ప్రేక్షకులందరూ చూస్తూ ఉంటారు. ఓకేనా? గజాననామము కాభుమదేవా, గజాననామము కాభుమదేవా, త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కాభుమదేవా, త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కాభుమదేవా. మూషిక వాహన ముని జన పాలన, మూషిక వాహన ముని జన పాలన, దోషరహిత ఘన దురిత నివారణ, మూషిక వాహన ముని జన పాలన, దోషరహిత ఘన దురిత నివారణ, దోషరహిత ఘన దురిత నివారణ, గజాననామము కాభుమదేవా, త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కాభుమదేవా. అంబికతనయా అతిశయ వినయా, అంబికతనయా అతిశయ వినయా, లంబోదరాజయ లక్షణ సదయా, అంబికతనయా అతిశయ వినయా, లంబోదరాజయ లక్షణ సదయా, లంబోదరాజయ లక్షణ సదయా, గజాననామము కాభుమదేవా, త్రిజగన్నుత పద దివ్య వినోద గజాననామము కాభుమదేవా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా పాడారు. అండ్ ఇద్దరు సేమ్ పాడుతూ ఉన్నారు, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎందుకలా అంటే గ్రూప్ గా పాడేటప్పుడు ఒకటే గొంతులాగా ఉండాలి. ఓకే, అంటే వేరే వేరే గొంతులు వినిపిస్తే క్లాష్. అంటే మనము గ్రూప్ లో పాడేటప్పుడు మనది మనం సోలోస్ గా పాడుకుంటే మొత్తం అంతా తప్పు వచ్చేస్తుంది. సో అందరూ కలిసి ఒకేలాగా పాడతారు, ఒకేలాగా ఉండాలి. ఎంత మంది పాడినా. ఓకే, వెరీ గుడ్. సో అంటే మరి ఎవరు నేర్పించారు ఇదంతా మీకు? రామాచారి గారి దగ్గరికి వెళ్ళాను అన్నమాట. అప్పుడు ఆడిషన్స్ తీసుకొని బ్యాచ్ పెట్టారు. అప్పుడు నేను ఒక బ్యాచ్ లో ఉన్నాను. అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నావా అంటే నేర్చుకోవట్లేదు అని చెప్పాను. అప్పుడు లక్ష్మణచరి గారు అని ఉన్నారు, ఆయన కూడా శాస్త్రీయ సంగీతం నేర్పిస్తారు అంటే ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను స్వరజతుల వరకు, అంటే ఇల్లు మారాను ఇప్పుడు. ఓకే, లక్ష్మణచరి గారు ఎక్కడ ఎక్కడ నేర్పించారు? మా ఇంటికి వచ్చి నేర్పిస్తారు, నిజాంపేటలో ఉండదు మా ఇల్లు. ఓకే, ఇంటికి వచ్చి నేర్పించేవాళ్ళు శాస్త్రీయ సంగీతం. అండ్ రామాచారి గారి దగ్గర? రామాచారి గారి దగ్గర ప్రతి సండే వెళ్ళాలి క్లాస్ కి. ఆయన లైట్ మ్యూజిక్ నేర్పిస్తారు. చిత్రంజన్ గారి దగ్గర కూడా నేను లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేర్చుకుంటున్నావు? ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఓకే, నువ్వు? నేను ఫస్ట్ అన్నమాచారి కీర్తన తర్వాత రామాచారి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పారు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోమని చెప్పారు. ఒక బ్యాచ్లో సెలెక్ట్ చేశారు. తర్వాత నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలెట్టాను. ఓకే, అంటే ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు? క్లాసికల్ మూవీ సాంగ్స్, లైట్ మ్యూజిక్. ఓకే, సో ఇవన్నీ నేర్చుకుంటున్నావు. బట్ అంటే మీకు టైం సరిపోతుందా మరి రోజు? ఓకే, సో మరి ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు ఇద్దరు? ఇంట్లోనే. ఓకే, ఇంట్లో మరి ఇంట్లో గట్టిగా పాడుతూ ఉంటే పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి కోపడరుగా?
బాగా పాడుతున్నారు అని చెప్పి కొంతమంది వచ్చి కూర్చొని వింటారు, కొంతమంది చెప్పేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది పాతింట్లో పక్కన వాళ్ళకి వినిపించేది. ఓకే, కలుసుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ లో, టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా నేను వచ్చాను కాబట్టి అక్కడ చూసి ఇంకా దాని సంగతి గురించి చెప్తారు, మళ్ళీ దీని గురించి మర్చిపోతారు. ఎగ్జామ్స్ మానేసి పాటలు పాడడం ఏంటని ఎవరు అడగలేదు? ఎగ్జామ్స్ మానేలేదు నేను ఇప్పుడు పాటలు వల్ల. ఓకే సరే, మా కోసం శరణు శరణు సురేంద్ర సన్నుత పాడతావా? ఓకే. శరణు శరణు కనిపించట్లేదు కింద, ఇక్కడ ఉంది ఇక్కడ కాదు ఇక్కడ. ఓకే అది తీసుకో. ఓకే సో శ్రీకర్ శరణు శరణు సురేంద్ర సన్నుత అనే కీర్తన పాడతాడు. ఈలోపు మేము చిన్న బ్రేక్ తీసుకుంటాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. ఇక మనతో పాటు శ్రీకర్ అండ్ శ్రీధృతి ఇద్దరు ఉన్నారు. అయితే ప్రస్తుతం శ్రీకర్ శరణు శరణు సురేంద్ర సన్నుత అనే అన్నమాచార్య సంకీర్తన ఆలపిస్తాడు. ఓకేనా, రెడీయా? Yes. Right. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక, శరణు 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 శరణు. కమల ధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు, కమల ధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు, క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా, క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక, శరణు 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 శరణు. ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిది, ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిది, విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక, విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక, శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక, శరణు 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 శరణు. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే సో అంటే మీరు ఇప్పుడు మీరు ఈ సంకీర్తనలు ఆలపించేటప్పుడు కొన్ని కష్టమైన పదాలు ఉంటాయి కదా, సో మరి మీరేమో చిన్న ఏజ్ సో కష్టమైన పదాలు, సో అవి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు మరి? అంటే అవి అనుకుంటూ అనుకుంటూ ఉంటే వచ్చేస్తాయి. సో అంటే బాగా ప్రాక్టీస్ చేస్తారు, వినాలి చాలాసార్లు వింటే అవి ఇంకా మన మైండ్ కూడా ముఖ్యం పాటలు. సో అంటే అక్కడికి వచ్చేసరికి ఆగిపోయిన సందర్భం ఉందా ఎప్పుడన్నా, అంటే ఆ పదం రాక? ఒక్కసారి నాకు అయింది అలా కాంపిటీషన్ లో. ఓకే ఎక్కడ ఏ పదం, అంటే ఆ వర్డ్ ఏంటి? కొంచెం కష్టం అంటే కష్టమైన పదం కాదు, అదంతా గుర్తుపెట్టుకునేసరికి రిపిటేషన్ లో అది పోయింది అనమాట. ఓకే కన్ను అనే పదం అది చాలా ఈజీ, కానీ
ఆ రిప్యూటేషన్ వచ్చిన తర్వాత టెన్షన్ వల్ల అది పోయింది. సో ఇప్పుడు ఏమట్లా లేదు, సో ఇప్పుడు హ్యాపీ, అన్ని పదాలు పలికేస్తున్నావు, ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, ఓకే, నువ్వు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, ఓకే. అండ్ నువ్వు రఘువంశ సుధాంబుధి త్యాగరాజ కృతి ఒకటి పాడతావు. రఘువంశసుతాంబుతి చంద్రశ్రీ, రఘువంశసుతాంబుతి చంద్రశ్రీ, రామ రామ రాజేశ్వర, రఘువంశసుతాంబుతి చంద్రశ్రీ రామ. అఖమేకమామృత శ్రీకరా, అఖమేకమామృత శ్రీకరా, అఖమేకమామృత శ్రీకరా, అసురేంద్ర మృకేంద్రవర జగన్నాథ, అసురేంద్ర మృకేంద్రవర జగన్నాథ, స రే మ గ రే స రే రే మ ద ద ని గ గ ప స సా ని ద ప మ గ ప మ గ రే స రే రే మ మ ద ద ని గ ప ప స స రే రే మ మ గ గ రే రే స స ని ద ద ప ప మ గ రే. రఘువంశ సుతాంబుతి చంద్రశ్రీ, రామ రామ రాజేశ్వర, రఘువంశ సుతాంబుతి చంద్రశ్రీ రామ. జమతాగ్ని చ గర్వకందన, జమదాగ్ని చ గర్వకందన, జయ రుద్రాదిపే స్మితకందన, జమదాగ్ని చ గర్వకందన, జయ రుద్రాదిపే స్మితకందన, కమలాబ్ధ మయనందన, కమలాబ్ధ మయనందన, కమలాబ్ధ మయనందన, గణితాద్భుత శౌర్యశ్రీ వెంకటేశ, గణితాద్భుత శౌర్యశ్రీ వెంకటేశ, స రీ మ గ రీ స రీ రీ మ ద ద ని గ గ ప స సా ని ద ప మ గ ప మ గ రీ స రీ రీ మ మ ద ద ని గ ప ప స స రీ రీ మ మ గ గ రీ రీ స స ని ని ద ద ప ప మ గ రీ. రఘువంశ సుతాంబుతి చంద్రశ్రీ, రామ రామ రాజేశ్వర, రఘువంశ సుతాంబుతి చంద్రశ్రీ రామ. ఎలా ఉంది, ఎలా పాడింది? చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది, చాలా స్వీట్గా పాడింది, వాయిస్ కూడా చాలా బాగుంది కదా. సో ఓకే, మీరు ఎక్కడెక్కడ పాడుతూ ఉంటారు అంటే కాంపిటీషన్స్లో, ఫంక్షన్స్లో, అట్లా చాలామంది అంటే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా పాడండి పాడండి అనేవాళ్ళు? అప్పుడే కాదు, అప్పుడే కాదు కదా, మీరు పాడుతున్నారు కదా, చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు నేను ఎక్కడైనా కలిస్తే మళ్ళీ ఒక పాట పాడండి అంటాను అట్లా. అంటే నేను కొన్ని ప్రోగ్రామ్స్లో పాడాను, కొంతమంది అంటూ ఉంటారు ఈ సాంగ్ పాడు, ఈ సాంగ్ పాడుతూ ఉంటారు. అంటే టీవీలో వస్తావు కదా ఆ పాట, మా పెద్దమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ అంటారు, నువ్వు ఈ ప్రోగ్రామ్ లో ఇది ఈ పాట పాడావు కదా, ఈ పాటను ఎంత ముద్దుగా పాడావు, అంత ముద్దుగా ఇప్పుడు కూడా పాడావా అని
ఓకే, అంటే మీ ఇంటికి వచ్చి అడుగుతారా మీరు ఫంక్షన్స్ కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు? కాదు, వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మేము అప్పుడప్పుడు, అప్పుడు వెళ్ళంగానే నేను వాళ్ళ ముందరికి వెళ్తా ముందు, అప్పుడు వాళ్ళు అడుగుతారు. ఓకే, అందరూ హాయ్ హలో బాగున్నావు అంటే నువ్వు పాటతో వెళ్తావా? కా, వాళ్ళు అడిగినప్పుడు నేను పాడినప్పుడు పాడతా. ముందు పాడవా అంటే అడిగినప్పుడు? అడిగినప్పుడు నీకు పాడాలనిపించదా? నార్మల్గా ప్రాక్టీస్ చేస్తా. ఓకే, నార్మల్గా ప్రాక్టీస్ చేస్తావు. సో ఓకే, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, అప్పుడు మరి నీకు ప్రౌడ్ అనిపించదా? నాట్ ప్రౌడ్ బట్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, నీకేమనిపిస్తుంది, ప్రౌడ్ అనిపిస్తుందా? ఫీలింగ్ హ్యాపీ, వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, చాలా మంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా, నాకు వచ్చే పాటలు కీర్తనలు నేను పాడతాను. వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు మీరు పాడుతూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు, బట్ మీరు కాంపిటీషన్లో ఉన్నప్పుడు మీకు చాలా భయం వేస్తుందా, లేకపోతే కాన్ఫిడెంట్గా పాడతారా? కాన్ఫిడెంట్గా పాడతాం అంటే అప్పుడే ముందు రోజు నేర్చుకుని పాడుతూ ఉంటే ఒకవేళ సాహిత్యం గుర్తు రాకపోతే అప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఇప్పుడు ఏం పాడాలి టెన్షన్ వస్తుంది. ఓకే, అంటే బాగా వచ్చి బాగా అంటే వన్ డే ముందర కూడా నేర్చుకుంది కదా, బాగా అంటే చాలా బాగా విని పాడి చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెంట్గా ఏదైనా పాడచ్చు. కాకపోతే ముందర రోజు నేర్చుకున్నా సరే ఎలా అయినా సరే కాన్ఫిడెంట్గా పాడాలి ఎప్పుడైనా, లేకపోతే టెన్షన్ వల్ల మనం ఏం పాడతామో అదంతా మర్చిపోతాం. ఓకే, అంటే టెన్షన్ అనిపిస్తుందా? ఎందుకంటే మీకంటే ముందు ఒకళ్ళు ఇద్దరు పాడారు అనుకో, సో వాళ్ళు చాలా బాగా పాడారు, మరి మనం ఎలా పాడతామో అనే టెన్షన్ మీకు అనిపిస్తుందా? నేను పాడినప్పుడు ఎవరైనా బాగా పాడితే అప్పుడు నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రైజ్ కాదు, సో నేను పాడతానా లేదా సరిగ్గా. ఓకే, మరి అప్పుడు అప్పుడు ఎట్లా, మరి ఎట్లా అది ఎట్లా ఓవర్కమ్ అవుతావు? అవుతా అవుతా, లేకపోతే దాని విలువ ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు మీరు? అన్నమయ్య పట్టాభిషేకంలో ఇద్దరం పాడుతున్నాం. 12 మెంబర్స్ గ్రూప్ లో ఉన్నారు. 12 మెంబర్స్, అందులో మేమిద్దరం కూడా ఉన్నాం. ఓకే, నువ్వు చెప్పు ఆ ప్రోగ్రామ్ గురించి. అంటే అది డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు. ఓకే, అంటే కొత్త అన్నమాచార్య కీర్తనలు మెయిన్ సింగర్స్ పాడతారు, మేమందరం కలిసి గ్రూప్ సాంగ్, ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్న సాంగ్స్ మేము గ్రూప్గా పాడతాం. ఓకే, సో అండ్ నవ్య నాటక సమితి నుంచి కూడా నీకు ఏమొచ్చింది? ఫస్ట్ ఇయర్ నేను పాల్గొన్నప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్, ఇంకా ఎమర్జెన్సీగా వచ్చింది. ఓకే, దాని తర్వాత సెకండ్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఎమర్జెన్సీగా వచ్చింది. ఓకే, అండ్ సంఘం కళా గ్రూప్, ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ స్టేట్ లెవెల్. ఓకే, నువ్వు కూడా ఉన్నావా గ్రూప్ లో? ఓకే, నీకు ప్రైజ్ రాలేదా? చెప్పట్లేదు అంటే కన్సలేషన్, కన్సలేషన్ వచ్చింది. బట్ బాగా పాడావు కదా నువ్వైతే. అంటే నేను ఆ కాంపిటీషన్కి వెళ్ళింది చాలా తక్కువ సార్లు. ఓకే, నేను కళాసాగరంలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, అది క్లాసికల్ కాంపిటీషన్. ఓకే, అంటే మీరు దాదాపు వెళ్ళిన ప్రతి చోట ప్రైజ్ ఉంటుందా మీకు ఒకటి రెడీగా? నాకుంది. ఓహో, నేను సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను, అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, సో నువ్వు అంటే నేను బాలానందంలో ఆల్మోస్ట్ ఏ అన్నమాచార్య కీర్తనలు తర్వాత మూవీ సాంగ్స్ అన్ని కండక్ట్ చేస్తారు, దాంట్లో నాకు అన్ని ప్రైజెస్ వచ్చాయి, ప్రతి దాంట్లో ఒక ప్రైజ్ వస్తుంటుంది. సో మీ ఇంట్లో షెల్ఫ్లు అన్ని ప్రైజ్ల తోటి నిండిపోయి సెపరేట్ షెల్ఫ్ పెట్టారు అంతేగా? ఓకే, సరే, ఇప్పుడు మా కోసం ఒకటి రామదాస్ కీర్తన, ఓకేనా? రామజోగం అందుకున్నారు. ఓకే, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే హే.
రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా, రామజోగి మందు మీరు ప్రేమతో భుజించరయ్యా, కామ క్రోధ ములనెల్ల కడకు పార ద్రోలే మందు, కామ క్రోధ ములనెల్ల కడకు పార ద్రోలే మందు, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే. కాటుక కొండల వంటి కర్మ మూలడ బాపే మందు, కాటుక కొండల వంటి కర్మ మూలడ బాపే మందు, సాటి లేని జగమునందు స్వామి రామ జోగి మందు, సాటి లేని జగమునందు స్వామి రామ జోగి మందు, రామ జోగి మందు కొనరే ఓ జనులారా, రామ జోగి మందు కొనరే. కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు, కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు, సాటి లేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు, సాటి లేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు, రామజోగి మందు కొనరే ఓ జనులారా, రామజోగి మందు కొనరే. వెరీ గుడ్ శ్రీకర్, వెరీ గుడ్, చాలా స్వీట్గా పాడుతున్నావు. కొంచెం జలుబు చేసినట్టుంది కదా, అందుకే ఇబ్బంది పడుతున్నావు, బట్ తగ్గిపోయాక ఇంకా బాగా పాడుతావు. బట్ ఇక్కడ కూడా చాలా బాగా పాడుతున్నావు, అంత జలుబు ఉన్నా కూడా. ఓకే, అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మరి ఇంత అద్భుతంగా పాడుతున్నారు, మరి మీ గురువు గారులా లేకపోతే ఇంకెవరైనా సింగర్స్ ఉన్నారా? గురువు గారు ఎప్పుడు చెప్తారు ఏ తప్పు ఉందో, అది మేము ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ పాడతాం, అప్పుడు ఆయన మళ్ళీ ఏ తప్పులు ఉంటే మళ్ళీ చెప్తారు, ఏం లేకపోతే పర్ఫెక్ట్ గా ఉన్నా అని చెప్తారు. ఓకే, నువ్వు చెప్పు. అంటే అంటే టీచర్స్ మన ఇన్స్పిరేషన్ ఉండాలి, ఎప్పుడైనా వాళ్ళలాగా మన టార్గెట్ ఏది ఉండాలంటే వాళ్ళలాగా అంతైనా రీచ్ అవ్వాలి అన్నట్టుగా ఉండాలి. సో వాళ్ళగా బాగా పాడాలని చెప్పి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత మిగతా సింగర్స్ కి కూడా, మిగతా సింగర్స్ ని చూసి కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. ఓకే, అండ్ మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బాగా నేర్పిస్తారా, కోపడతారా? బాగా నేర్పిస్తారు. ఎక్కడన్నా సరిగ్గా పాడకపోతే అప్పుడు నిన్ను కోపడ్డారా? ఎప్పుడైనా కోపడరు, ఊరికైనా చెప్తారు సరే, చెప్పినా రాలేదనుకో అప్పుడు మళ్ళీ చెప్తారు. ఓకే, రాలేదు అప్పుడు అప్పుడు చెప్తారు. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీరు మాత్రం. సో నువ్వు కూడా అంతే, సో ఎప్పుడు కోపడలేదు? ఎప్పుడు కోపడరు. అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, నీకు ఎలా ఉంది పేరెంట్స్ సపోర్ట్? నాకు చాలా బాగా ఉంది. నాకేంటంటే మా అమ్మకి ఇంకా నాన్నకి సంగీతం తెలుసు, నాకు కూడా వచ్చింది, అందుకని నాకు చాలా సపోర్ట్ ఉంది. ఓకే, సో మదర్ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్కువ ఉందా, ఫాదర్ దగ్గర నుంచి? ఇద్దరి దగ్గర నుంచి. ఓకే, ఇద్దరి దగ్గర నుంచి. వాళ్ళకి తెలుసా సంగీతం అంటే, మదర్ అన్నమాట? మా నాన్నకి కొంచెం తెలుసు. ఓకే, రాగాలు గుర్తుపడతారు. ఓకే, మా అమ్మకి ఎప్పుడైనా అలా శాస్త్రీయ సంగీతం సార్ రాకపోతే అప్పుడు ఏదైనా అంటే ప్రాక్టీస్ ఒకవేళ తప్పు చేస్తే చెప్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, నీకు అన్నయ్య తమ్ముడు చెల్లి ఎవరన్నా ఉన్నారా? అక్కుంది. సో అక్కకు సంగీతం వచ్చు. ఓకే, నీ ఒక్కడికే వచ్చు. సో మరి ఇంట్లో వాళ్ళందరి కోసం నువ్వు పాట పాడి పెడతావా రోజుకొకటి? రోజుకొకటి కాదు. ఓకే, అంటే ఎప్పుడు వెళ్తారో అప్పుడు పాడతా. అంటే ముద్దుల అబ్బాయివి కదా నువ్వు, సో రోజుకొకటి పాడవా? అంటే రోజు వెళ్ళాను కదా వాళ్ళ ఇంటికి. ఓకే, సో రోజు పాడలేదు. ఓకే, సో నువ్వు అంటే నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? అక్క ఉంది. ఒక అక్క ఉంది, తను కూడా సంగీతం నేర్చుకుంటుంది. ఓకే, తను చిన్నప్పుడు పాడుతుంటే నేను విని అప్పటి నుంచి పాడడం మొదలెట్టాను. అండ్ మమ్మీ కూడా తెలుసు,
సంగీతం. మమ్మీ కలెక్షన్ చేస్తుంటారు, అక్క కూడా, డాడీ కూడా ఫ్యామిలీలో పాడుతూ ఉంటారు, డాడీ ఫ్యామిలీలో. ఓకే, సో అందరూ సంగీతం ఇష్టపడే వాళ్ళే, సంగీతంలో ఎంట్రీ ఉన్నవాళ్ళే. ఓకే, మా ఫ్యామిలీలో అందరు కాదు, మా నాన్న, నేను, మా అమ్మ. ఓకే, మా నాన్నమ్మకి కొంచెం తెలుసు సంగీతం. ఓకే, కొంచెం నేర్చుకుంది. ఓకే, సో నువ్వు ఒక పాట పాడతావా, అఖిలేశ్వరి చాముండేశ్వరి సప్తపది సినిమా. అఖిలేశ్వరి చాముండేశ్వరి పాలయ మా గౌరీ, పరిపాలయ మా గౌరీ. అఖిలేశ్వరి చాముండేశ్వరి పాలయ మా గౌరీ, పరిపాలయ మా గౌరీ. శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వాతగాత్రి, శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వాతగాత్రి, శర్వాత సందాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాత వడకీర్తి, శర్వాత సందాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాత వడకీర్తి. చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భసాంతర భువన పాలిని, కుంకుమరాగ శోభిని కుసుమ భాన సంశోభిని, మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవీ. అఖిలేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ. వింధ్యాత వివాసిని యోగ సంధ్యాసముద్భాషిని, సింహాసన స్థాయిని దుష్టహర రంభక్రియాశాలిని, విష్ణుప్రియ సర్వలోకప్రియ సర్వనామ ప్రియ ధర్మ సమర ప్రియ హే బ్రహ్మచారిణి, దుష్కర్మ వారిని హే విలంబిత కేశ పాశిని, మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయత నర్తన కేలికే కాళికే, దుర్గమాగమ దుర్గమాతినే దుర్గే దేవి. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా పాడావు. అండ్ పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? సింగర్. సింగర్ అంటే సంకీర్తనలా లేకపోతే సినిమా గీతాలా అంటే ఏదన్నా? అన్ని. సింగర్ అంటే అన్ని. అన్ని వస్తాయా? ఓకే. అంటే మీ ఫ్రెండ్స్ సినిమా పాటలు పాడట్లేదు, ఓన్లీ సంకీర్తనలే ఆలపిస్తున్నారు, అట్లా ఏమన్నారా? అంటే అన్ని నేర్చుకోవాలి, అన్ని ఉపయోగపడతాయి అన్నిట్లో. ఓకే, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? సింగర్ అండ్ డాక్టర్. ఓ, సింగర్ అండ్ డాక్టర్. నువ్వు? ఓన్లీ సింగరా? ఐ వాంట్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ మీకు మొత్తానికి ఓవరాల్గా అందరి సపోర్ట్స్ ఉన్నాయి, చదువులో కానీ సంగీతంలో కానీ. సో ఓకే, చివరిగా ఇద్దరు కలిసి ఒక పాట పాడతారా? అన్నమాచార్య సంకీర్తన ఉంది, కదిరి నృసింహుడు. కదిరి నృసింహుడు కంపమున వెడలే, కదిరి నృసింహుడు కంపమున వెడలే, విదితముగా సేవింపరో మోనులు. కదిరి నృసింహుడు కంపమున వెడలే, నిదితముగా సేవింపరో
కంపరో మోనులు కదిరి రోసెడు కంపమున వెడలే మొడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నడరటి కటములును మొడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నడరటి కటములును నిడుద నాలికయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై వెలసే నిడుద నాలికయు నిక్కు కర్ణములు నడియాలపు రూపై వెలసే సా 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 నిరిస నిస దా 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 పద నిరిస పా ని పమరి మప నిపమ పరిసరి మరిస నిసదా నిసదా పదని నిససరి మరిసరి మరిసరి సరిస నిదని దని నిసద్దని ప రిమ సరిస రిస నిసద్దా సకలాయుధములు సహస్ర భుజములు వికటన కంబులు వెసపూరి సకలాయుధములు సహస్ర భుజములు వికటన కంబులు వెసపూని వెకలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే వెకలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే నిదివో కదిరి రోసెడు కంభమున వెడలే విదితముగా సేరింపరో మోనులు కదిరి రోసెడు కంభమున వెడలే వెరీ గుడ్. సో ఓవరాల్గా ఎన్ని పాటలు నేర్చుకున్నారు, ఎన్ని కీర్తనలు నేర్చుకున్నారు, నువ్వెన్ని నేర్చుకున్నావు? కీర్తనలు ఏమీ నేర్చుకోలేదు నేను, ఇంకా స్వరజితుల్లోనే. ఓకే, పాటలు చాలానే నేర్చుకున్నా. చాలా అంటే రెండా, ఇరవై, యాభై? ఓకే, ఒక 50 నేర్చుకున్నావు. అండ్ నువ్వు? చాలా అంటే 60 దాకా నేర్చుకున్నాను. అంటే చాలానా? 60 అంటే తక్కువ ఎక్కువ? అవి అంటే ఎక్కువ చరణాలు ఉంటే పెద్ద పాట. ఓకే, ఆల్మోస్ట్ అన్ని అన్నమాచార్య కీర్తనలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కోసం చాలా పాటలు నేర్చుకున్నాం. ఓకే, అండ్ మీరు అంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు, ఇన్ని పాటలు నేర్చుకున్నారు, ఇన్ని కీర్తనలు నేర్చుకున్నారు, ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నారు, సో ఎవరికి థ్యాంక్స్ చెప్తారు మీరు? అందరికి అంటే ఎవరెవరికి? శోభరాజు గారికి, రామచారి గారికి, లక్ష్మణచారి గారికి, చిత్తరంజన్ గారికి, ఇంకా అందరికి. అండ్ పేరెంట్స్ కి? రామచారి గారి కూడా కొంతమంది నేర్పిస్తారు. ఓకే, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి. ఓకే, నువ్వు? నేను నా ఫస్ట్ గురు రామచారి సార్ కాబట్టి నేను థ్యాంక్స్ అందరు గురువులు నాకు ఎవరైతే నేర్పించారో వాళ్ళందరికీ థ్యాంక్స్, ఎందుకంటే అందరు నాకు చెప్పారు కాబట్టి ఎలా పాడాలి అదంతా. ఓకే, పేరెంట్స్కి కూడా థ్యాంక్స్. ఓకే, సో వెరీ గుడ్ శ్రీకర్ అండ్ శ్రీధృతి. సో మీరు ఇలాగే మంచి మంచి కీర్తనలు, మంచి మంచి పాటలు పాడాలి, సో చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా పాటలు, చాలా కీర్తనలు నేర్చుకొని చాలా పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, చాలా షోస్ ఇవ్వాలి, అండ్ మంచి పేరు సంపాదించుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు భారత్ టుడే స్టూడియోస్. ఓకే, ఇది నాటి బాలగంధర్వం. స్టేట్ యూన్ టు భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.